మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. తంత్ర అనగానే ఏదో తప్పులాగా ఏదో చేయకూడని పని చేస్తున్నట్లు భావించకండి. ఎందుకంటే తంత్రం అనేది రాత్రిపూట చేసే కార్యం, మంత్రం అనేది పగటిపూట చేసే కార్యం. అంతే తప్ప అందులో ఎటువంటి ఇబ్బంది కానీ ఎవరికైనా హాని తలపెట్టాలనే గానీ ఉండదు. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా అధిక మొత్తంలో ధనం పొందడానికి చేయవలసిన 3 తంత్రాలను తెలియచేయబోతున్నా. పుబ్బ నక్షత్రం రోజు దానిమ్మ చెట్టు నుండి ఒక కొమ్మను తీసుకువచ్చి ధూపదీప నైవేద్యాలు ఇచ్చి పూజించి నమస్కరించి మీ ఇంటి సింహద్వారమునకు గాని వ్యాపార స్థలంలో ద్వారమునకు గాని కట్టడం వలన ధనవృద్ధి కలుగుతుంది, ధనం అక్షయంలాగా నిండుతుంది. హస్త నక్షత్రం రోజు వావిలి చెట్టు నుండి ఒక కొమ్మను తీసుకువచ్చి ధాన్యము వ్యాపారం చేసేవారు స్థలంలో లేదా దుకాణంలో వారి ముఖద్వారం ముందు ధూపదీప నైవేద్యాలు ఇచ్చి పూజించి పెట్టండి. తద్వారా ఆ ఇంట్లో ధనధాన్యములకు లోటు ఉండదు. రోహిణి నక్షత్రం రోజు మేడి చెట్టు నుండి ఒక కొమ్మను తెచ్చి ధూపదీప నైవేద్యాలు ఇచ్చి పూజించి ఓం నమో ధనదాయ స్వాహ అనే మంత్రాన్ని 11 సార్లు జపించి మీ ఇంటి గుమ్మం పైన గాని వ్యాపార స్థలంలో ముఖద్వారానికి పైన కట్టడం వలన ధాన్యాలు సిరి సంపదలు మెండుగా కలుగుతాయి. ఈ చిన్న చిన్న తంత్ర విద్యలను పాటించడం వలన ఆశించిన రీతిలో ధనాభివృద్ధి కలుగుతుంది. ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి.